इस्रो मरो प्रतिष्ठात्मक प्रयोगानिकी सिद्धमैंदे श्रीहरिकोटलो आदित्य L1 रॉकेट प्रयोगानिकी रेडी अयिंदे 11 गंटल 50 निमिषालकु काउंटडाउन प्रारंभमैंदे रेपु उदयं 11 गंटल 50 निमिषालकु निंगिलोकी तीसुकेल्लनुंदि PSLV-C-57 वाहन नौक चंद्रयान 3 ని ఇస్రో విజయవంతంగా చేపట్టడంతో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరు తెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య L1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది. తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. रेपु उदयं सरिग्गा 11 गंटल 50 निमिषालकु आदित्य L1 उपग्रहंतो PSLV-C-57 वाहक नौक अंतरिक्षंलोकी दूसुकेल्लबोतोंदे. तिरुपति जिल्ला श्रीहरिकोट शार केंद्रंलोनि रेंडो प्रयोग वेदिककु चेंदिन वेकिल असेंब्लिंग बिल्डिंग्लो रॉकेट अनुसंधानं पनुलु पूर्तय्यायि. रॉकेट प्रयोगानिकि मिशन सन्नद्धतं समावेशं पच्चजेंडा ऊपिंदि. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇప్పటివరకు ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. ఈ ప్రయోగం ద్వారా సౌర గోళంలో వాతావరణ పరిస్థితులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 ను పంపుతోంది ఇస్రో. ఇందులోని 7 పేలోడ్లో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అనే పేలోడ్తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, సూర్యుడిలో మార్పులు అంతరిక్ష వాతావరణం భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేయనుంది. సౌర అతి నీల లోహిత అమేజింగ్ టెలిస్కోప్ అనే పేలోడ్ 35 కేజీల బరువు ఉంటుంది. 200 నుంచి 400 NM తరంగ దైర్యం పరిధి మధ్య సూర్యుడిని గమనించనుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలు అందిస్తోంది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతో పాటు దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తోంది. ఆదిత్య ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ సౌర గాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తోంది. సుమారు 1475 కేజీల బరువున్న ఆదిత్య L1 ఉపగ్రహంలో 7 పేలోడ్స్ ఉంటాయి. బరువు 244 కేజీలు. మిగతా 1231 కేజీల ద్రవ ఇంధనం నింపుతారు. ఉపగ్రహాన్ని భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 1500000 కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు 1లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతోంది. ఆదిత్య L1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఎస్పెక్స్, సూట్, వెల్సీ, హెలియోస్, పాప, సోలెక్స్, మాగ్ అనే 7 ఉపకరణాలు పేలోడ్స్ ఉంటాయి. సౌర తుఫాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సూర్యుడిని టార్గెట్ చేసి ఆదిత్య L1 రాకెట్ ను నింగిలోకి పంపిస్తోంది ఇస్రో. ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు బాలుడిని పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి. సూర్యుడికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆదిత్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్లను ముందుగానే పసిగట్టడానికి ఇది ఉపయోగపడుతోంది. చంద్రుడిపై విజయవంతంగా కాలు మోపిన విజయోత్సాహంతో ఉన్న సైంటిస్టులు నెక్స్ట్ సూర్యుడిని టార్గెట్ చేశారు. ఆదిత్య L1 ను సూర్యుడి కక్ష్యలో ప్రవేశపెట్టే బాధ్యతను PSLV-C-57 రాకెట్ కు అప్పగించారు. ఈ సోలార్ మిషన్ ద్వారా సౌర కరోనా, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై పరిశోధనలు చేస్తారు. అలాగే సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది ఇస్రో.
స్వదేశీ టెక్నాలజీతో ఆదిత్య ఎల్1 ప్రయోగంతో సూర్యుడి గుట్టు విప్పేందుకు రెడీ అయింది ఇస్రో. ఇది 109 రోజుల ప్రయాణం అనంతరం సూర్యుడికి భూమికి మధ్య ఎల్1 కక్షలోకి ప్రవేశపెడుతోంది. ఈ కక్ష భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఉండే 7 పేలోడ్లు సూర్యుడి కరోనా అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయనున్నాయి. సూర్యుడిని టార్గెట్ చేసి ఆదిత్య ఎల్ వన్ రాకెట్ ను నింగిలోకి పంపిస్తోంది ఇస్రో. ఇక ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు బాణుణ్ణి పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి. సూర్యుడికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆదిత్యుడి మీద నిరంతరం కన్నేసి ఉంచడానికి ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్లను ముందుగానే పసిగట్టడానికి ఇది ఉపయోగపడుతోంది. చంద్రుడిపై విజయవంతంగా కాలు మోపిన విజయోత్సాహంతో ఉన్న సైంటిస్టులు నెక్స్ట్ సూర్యుడిని టార్గెట్ చేశారు. ఆదిత్య ఎల్ వన్ ను సూర్యుడి కక్షలో ప్రవేశపెట్టే బాధ్యతను పిఎస్ఎల్వి C57 రాకెట్ కు అప్పగించారు. ఈ సోలార్ మిషన్ ద్వారా సౌర కరోనా, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై పరిశోధనలు చేస్తారు. అలాగే సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది ఇస్రో. స్వదేశీ టెక్నాలజీతో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగంతో సూర్యుడి గుట్టు విప్పేందుకు రెడీ అయింది ఇస్రో. ఇది 109 రోజుల ప్రయాణం అనంతరం సూర్యుడికి భూమికి మధ్య ఎల్ వన్ కక్షలోకి ప్రవేశపెడుతోంది. ఈ కక్ష భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఉండే 7 పేలోడ్లు సూర్యుడి కరోనా అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయనున్నాయి. ఎల్ వన్ కేంద్రం వద్ద ప్రయోగించనున్న మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇందులో ఉండే పేలోడ్స్ ను రిమోట్ సెన్సింగ్ ఇన్సీటు రకాలుగా వర్గీకరించారు. రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, స్పెక్ట్రంను షూట్ చేస్తాయి. ఇక ఇన్సీటు పరికరాలేమో ఎల్ వన్ గుండా అయస్కాంత క్షేత్రాలు, సౌర తుఫానుల చర్యలను నేరుగా పసిగడతాయి. సూర్యుడిపై వెదర్, క్రోమోస్పేర్, కరోనా తీరు తెన్నులు తెలుసుకోవచ్చు. సూర్యుడి ఉపరితలం కన్నా కరోనా వేడిగా ఉంటుంది. కరోనా నుంచి పెద్ద ఎత్తున అయస్కాంత క్షేత్రం ఎగిసిపడటం, సౌర గాలిలోని రేణువులు, అంతరిక్ష వాతావరణం వంటి వాటిని ఆదిత్య ఎల్ వన్ అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకు భూమి మీద నుంచే సూర్యుడిపై అధ్యయనాలు చేస్తూ వచ్చారు సైంటిస్టులు. ఎల్ వన్ ద్వారా ఇప్పుడు అంతరిక్షంలోంచి పరిశీలించవచ్చు. భూమి వాతావరణం అంతరిక్షంలోకి వచ్చే రేడియేషన్ను చాలా వరకు అడ్డుకుంటోంది. ఇది సూర్యుడి రేడియేషన్ను నిలువరిస్తోంది. గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీల లోహిత, అతి పరారుణ రేడియేషన్ను వాతావరణం అడ్డుకుంటోంది. రేడియో పరారుణ రేడియేషన్లో కొంత భాగమే భూమి మీదకు ప్రసరిస్తాయి. అతినీల లోహిత కాంతి క్యాన్సర్స్ వంటి జబ్బులకు కారణమవుతాయి. దీన్ని ఓజోన్ పొర అడ్డుకుంటోంది. కానీ సూర్యుడిని పూర్తిగా అధ్యయనం చేయాలంటే అన్ని రకాల విద్యుత్ అయస్కాంత తరంగ ధైర్యాలు కావాలి. ముఖ్యంగా అతినీల లోహిత కాంతి అవసరం. ఇక్కడే ఆదిత్య ఎల్ వన్ వంటి సోలార్ అబ్జర్వేటరీలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇది అంతరిక్షంలోంచి సూర్యుడి అన్ని తరంగ ధైర్యాలను పరిశీలిస్తోంది. ఇలా నిరంతరం పరిశీలించడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పగలు, రాత్రి, ఆకాశం మబ్బులు పట్టడం వంటి వాటితో భూమి నుంచి నిరంతర అధ్యయనం చేయడం సాధ్యం కాదు. అలాగే సౌరగాలి రేణువులు, అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి అంతరగ్రహ వ్యవస్థ ద్వారా ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవాలంటే భూమి అయస్కాంత క్షేత్ర ప్రభావం పడని చోటు నుంచే పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు ఆదిత్య ఎల్ వన్ తోడ్పడుతోంది.
గురుత్వాకర్షణ వ్యవస్థలో లెగ్రాన్స్ పాయింట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒక ఊహాత్మక కేంద్రం. ఇక్కడ రెండు వస్తువుల గురుత్వాకర్షణ బలం సమానంగా ఉంటుంది. అందువల్ల అక్కడ చిన్న వస్తువు స్థిరంగా ఉంటుంది. సౌర భూమి వ్యవస్థలో 5 లెగ్రాన్జ్ పాయింట్లు ఉన్నాయి. వాటిని L1, L2, L3, L4, L5 పేర్లతో పిలుస్తారు. ఆదిత్య వ్యోమ నౌకను ప్రవేశపెట్టేది L1 కక్షలోనే. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇక్కడ భూమి సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఈ కేంద్రం భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇది సూర్యుడి అధ్యయనానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇక్కడి నుంచి శాటిలైట్స్ నిరంతరం సూర్యుడిపై నిఘా పెడతాయి. ఆదిత్య L1 ఈ కేంద్రం నుంచి సూర్యుడిపై అధ్యయనాలు చేస్తోంది. భూమి మీదలాగా అక్కడ వాతావరణం, గాలి, ప్రవాహాల వంటి ప్రభావాలు ఏమీ ఉండవు. మరింత స్పష్టంగా, నిశితంగా సూర్యుడిని చూడడానికి సాధ్యమవుతోంది. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో సైంటిస్టులు. రేపు శ్రీహరికోటలో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం జరగనుండటంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావాలని ఆలయంలో ఆదిత్య L1 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు ఇస్రో సైంటిస్టులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. తర్వాత ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం అందజేశారు. మిస్సింగ్